నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, ఏంటి సార్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ పెట్టేశారు 370 కోట్లకి. వైజాగ్ చూసుకుంటే దగ్గర దగ్గరగా 128 ఎకరాలు 25,000 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టుకున్న పరిస్థితి. రాష్ట్రాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకునే స్టేజ్కి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిందంటే ఏం చెప్తారు సార్? అంటే పత్రికల్లో వార్తలు ఎక్కడికక్కడ తాకట్టు పెట్టేస్తున్నారని చెప్పి వచ్చినాయి. ఇది పెద్ద కొత్త విశేషం ఏముంది? ఇది కొత్తగా ఏం కాదండి. ఆల్రెడీ వైజాగ్లో 25,000 కోట్లు తెచ్చారు, ఆ భూములన్నీ పెట్టేసి మీకు మద్యం వ్యాపారాన్ని తాకట్టు పెట్టేసాడు రాబోయే 5 ఏళ్ళకి. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఒంట్లో అవయవాలు పనికొచ్చే అవయవాలు అంటే కిడ్నీలు, కళ్ళు, గుండె ఇలాంటి ఇవన్నీ ఉంటాయి కదా, సరే, లివరు, ఇవన్నీ కూడా డెఫినెట్గా అమ్మేస్తారట. ఇంత అమ్మేస్తారంటే 5 కోట్ల మంది ఉన్నారు కదా, ఇందులో ఆరోగ్యంగా అన్ని పనికొచ్చి కూడా 1 కోటి మందిని ఉంటారు గ్యారంటీ. ఈ 1 కోటి మంది అవయవాలు అతను అప్పులు రాయించేసుకుంటాడు. మీ చేత ఓటీపీలు అవి అడుగుతున్నారు కదా, ఎంక్వైరీ చేస్తానికి వస్తున్నారు కదా వాలంటీర్. నెంబరు, ఓటీపీలు, మీ డీటెయిల్స్ అని చెప్తున్నారు. వీళ్ళు ఎర్ర రోజులాగా ఏదో వచ్చేస్తా అనుకుని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు వాలంటీర్స్కి మా అవయవాలన్నీ మీకు ఇచ్చేస్తాం బతుకుండగానే అని చెప్పి రాయించి చేసుకుంటారు. ఏం కాదా, ఇది చెప్పుకోవడానికి వినటానికి ఎంతగా అనిపిస్తూ ఉంటుంది, కానీ మీ భూమి పత్రాలు తన దగ్గర ఉన్నాయంటే బుద్ధి లేదా మీకు? మీ భూమి పత్రాలు అతని దగ్గర ఎలా పెట్టుకుంటారు? ఒరిజినల్ పత్రాలు ఆయన దగ్గర పెట్టుకోండి. అదే అడగొద్దా, నోరు లేదా ఎవరికైనా? ఇప్పుడు నీ అవయవాలు అమ్మేసుకుంటే ఎవడొస్తాడు? ఎవడొస్తాడు మీ ఇంటికి? మీకోసం ఎవడొస్తాడు? ఓ తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటే ఎర్రోళ్ళలో చూశారు మీరు బాగా వినోదంగానే. తర్వాత వైసీపీ వాళ్ళ దాకా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కొట్టి వాళ్ళే పారిపోతున్నారు, పార్టీ వదిలేసి. రేపు పొద్దున మీ భూములు తీసుకుంటున్నారు, వాళ్ళ పత్రాల పేరున ఉన్నాయి, మీ ఇల్లు ఆగేసుకుంటారు రేపు పొద్దున్న. మీ ఇంటికి వచ్చి కూర్చుని కాసేపు అలవాయి బయటికి తర్వాత రా అంటాడు. ఏం చెప్తారు, ఏం చేస్తారా? మీరు పోలీసు వాడి దగ్గరికి వెళ్తారా? ఇంత మొహం ఉంటారు నల్లగానే, ఆడు మిమ్మల్ని కొట్టేసి మేమే కేసెట్టారు. మీరు ఏం చేస్తారు? దీనికి సమాధానం చెప్పుకోండి. ఎవడికాడు ఇది మేము అడిగేవని చెప్పేసి అట్టవకూడదు. మీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు, అక్కడ 2 గడ్డి మేట్లు ఒకేసారి తినేసే ఎద్దులా ఉంటాడు, అంటే మీరు ఏమీ చేయలేరు. వాడు వచ్చి కూర్చుని వెళ్ళా కాసేపు ఉండొస్తాను మీ ఇంట్లో అన్నాడు అనుకో, నువ్వు ఏమీ చేయలేక పక్కోడు మీ నువ్వు ఎలాగైతే పక్కోడు కొడుతుంటే చూసావు అలాగే చూస్తాడు మీ పక్కోడు కూడా, మీకు సాయం రాదు. లేకపోతే ఇవ్వమంటే పోలీస్ స్టేషన్కి వెళ్తావు. ఏడేళ్ళ మీద గవర్నమెంట్ దాడి మీద కొట్టేసి నీ మీద కేసు వెళ్తున్నా, నువ్వేం చేస్తావు చెప్పాలా? దానికి సమాధానం చెప్పి అప్పుడు ఓటే రేపు ఎవడికి వేయాలో తెలుసుకో. ఎవడ పరిపాలన నువ్వు గొంతెప్పగలిగావో, ఎవడ పరిపాలనలో సీమ సిడ్డుకుమంటే అరిసి రోడ్డు మీద వచ్చావో, ఇవాళ మీ ఇంట్లోకే దూర పడుతుంటే నువ్వేం మాట్లాడలేకపోతున్నావు. నీ స్వేచ్ఛ, నీ స్వేచ్ఛ వెలుగుని నువ్వు గమనించుకో. ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, చట్టము ఇలాంటి అన్నింటినీ ఎవరి పరిపాలన ఉందో చూసుకో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు నీ భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు, నీ బతుకు, నీ కూడు నువ్వు తినాలా, నీ ఇంట్లో నువ్వు ఉండాలి, నీ బతుకు నువ్వు బతకాలా, నీ పిల్లలకి ఉపాధి ఉండాలా, వాళ్ళు చదువుకోవాలా, రేపు వద్దు ఇంకో దేశం పోయి నిన్ను వదిలేసి వృద్ధాశ్రమంలో పడేయకుండా మళ్ళీ నీ దగ్గర ఉండాలంటే పెట్టుబడులు రావాలా, పరిశ్రమలు రావాలా, నీ పిల్లలకు ఉద్యోగం దొరకాలి, ఇవన్నీ ఉండాలంటే లాండాడు సరిగ్గా ఉండాలి. లాండాడు సరిగ్గా ఉండాలంటే ఇది ఉండలేదు, ఇంత లెక్క ఉంటుంది. అంతేగాని నీకేదో బటన్ నొక్కి డబ్బులు వేసాడంటే ఎవడు బాబు సొమ్మేస్తున్నాడు? అక్కడ బాబు సొమ్మేస్తే మీరు కొట్టేయండి. ఇడుపులపాయ, బెంగళూరు ప్యాలెస్, లోటస్ పాండ్లు అమ్మేసి ఇది కూడా బాబు మీకు ఇచ్చేస్తున్నానంటే మీరు కూడా ఏం తప్పు? అంతేగాని మీ సొమ్ము మీకు పంచి పెడతా, ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం చేస్తారు. కాబట్టి ఎవడికాడో ఆలోచించుకోవాల్సిన రోజు. ఏదో సెక్రటేరియట్ దాన్ని తాకట్టు పెట్టాడు, దీని గురించి పెద్ద విచిత్రంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ మెసేజ్ సార్, తప్పు చేయటం ఒకటి. నిన్న కొడాలనాని గారు మాట్లాడుతూ సెక్రటేరియట్ తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో రాశారు. నిజమే, రాజ్యాంగంలో ఏం లేదు. ఇప్పుడు ఒరిస్సా బోర్డర్లో శాతబడులు చేసి కూడా మంత్రి అవ్వకూడదు నేను ఉందా? ఇప్పుడు కదా అక్కడ ఒరిస్సా బోర్డర్లో శాతబడులు చేసి కూడా ఉంటాడు కొడాలనాని. మరి కాదంటే ఎవరు సరిపోయి రాజ్యాంగం రాసలేదు, ఎవడన్నా అవ్వచ్చు. ఆ మెళ్ళ పూసల దాంట్లో ఆ బొట్లు అని చూస్తారు, భయం వేస్తుంది కదా చిన్నపిల్లలకి. అలాగే కొంచెం పెద్దోళ్ళు కూడా భయం వేస్తుంది గుడి వెళ్ళడం అని చెప్తారు. కాబట్టి మీరు దీని అంతటికే సమూలమైన కారకుడు, అసలు మానవత్వం లేనివాడు, ప్రజల పట్ల బాధ్యత లేనివాడు, ఒక పాలకుడిగా ఉన్నాడు, అత్యంత క్రూరుడు, సొంత ఇంట్లో వాళ్ళని పైకి రిజర్వేషన్ లేకుండా పైకి పంపించేస్తారు, తెల్లవారుజాము ఫోన్లు రిసీవ్ చేసుకుంటారు, అడ్డగోలుగా నరికి చంపేసి గుండు పోటని చెప్తారు. వాళ్ళ పరిపాలన ఉంటే నువ్వు ఎలా మనశ్శాంతిగా ఉంటావు? నువ్వు అది కదా మూలం వెతకాలి సమస్య. నీ జ్వరం వచ్చింది, జ్వరం అనేటువంటిది రోగంగా తెలుసా నీకు? జ్వరం అనేటువంటి లక్షణం, రోగ లక్షణం. నీ ఏదో రోగం ఉంటే జ్వరం వస్తుంది,
డాక్టర్ అందుకుని నీకు 100 రకాల టెస్టులు చేయించాడు హెల్మెట్. అది ఎందుకు వచ్చిందిరా బాబు? ఇప్పుడు ఇప్పుడు సినిమాలో జింక స్టీల్ ప్లాంటా అని అడుగుతాడు కదా కృష్ణ భగవాన్, అలాగా నీకు డెంగ్యూగా చికెన్ గున్యూగా కరోనాయా అన్నట్టు సినిమాలో, అలాగా నీ రోగం ఎక్కడుంది? అసలు ఆ పరిపాలకుల్లో ఉంది రోగం, దాని చికిత్స కావాలా? దాని చికిత్స చేయగలిగిన మందు చంద్రబాబు, ఆ మందు వాడుకోండి హ్యాపీగా. అంతేగాని ఊరికే మా ఊడు మా ఊరుడు మా కులపోడు మా ప్రాంతం వాడు అని ఎగిరి గొంతేశారు అనుకో, దోలు తీరిపోతాయి, బేడ కూడా మిగలదీశారు. చాలా మందికి ఏంటంటే దోలు తీరి బేడ మిగిలింది అంట. మా ఏమని అనుకుంటారంటే దోలు తీరింది బేడ కూడా మిగిలింది అని అనుకునేవారు. ఇప్పుడు దోలు తీరద్దు కానీ బేడ మిగలదు, అది చూసుకోండి.